జనం కోసం ఎందాకైనా సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం అవినితిపై రాజీలేని పంజా ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక ధన్య టీవీ ప్రస్థానం అలుపెరగని పోరాటం క్షణం క్షణం మీ ముందుకు సమాచారం मोटल 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 वारोजलवा పెన్నా కుందూలో నుంచి నీళ్లు తెసాన మీ నుంచి పైపు లేను ఇటాటి అమృత నగర్ కు మూడు ఊర్లు ఇయ్యొచ్చు 24 గంటలు మూడు ఊర్లు ఇయ్యొచ్చు ఆ నీళ్లతో ఎందుకు ప్రాబ్లం జరుగుతుందో కనుక్కొని అన్ని చెప్తాను ఒక ప్రాబ్లం సార్ కానర్ వీధిలో చూస్తారు జమ్ము అదంతా ఇంట్లోకి వస్తుంది సార్ అన్నం కందులు ప్రోసినారు మొత్తం పడుతుంది సార్ కట్టుకోలేదు మూడు ఊర్లు పైగా సార్ కుప్పవేసి మొత్తం పాములన్నీ చూడు ఎట్లా ఉన్నాయో ఇదంతా వీడియోలు తీసినారు నిన్న ఒకరికి పాము కచ్చిందంట ఏం పర్వాలేదమ్మా పైపులు పైపోతే మళ్ళా పైపులు వేసాంలే మనుషులు ఆడ పెడతా వీళ్ళందరినీ అన్నే నీళ్ళు రాలేదని ఫీలింగ్ వచ్చా నేను ఒక వారం చెప్పేదమ్మా చెప్పేదమ్మా అది అడగకుండానే నేను సంబాలు అని ఇప్పుడు మాట్లాడేది మాట్లాడే నీకు నీళ్ళు ఒకటి రాలే ఆ నీళ్ళు ఎందుకు రాలేదనేది వచ్చింది బుద్ధు దానికి నేను ఒక వారం రోజులు ఇక్కడే ఉండి నీకు నీళ్ళు వచ్చి లాస్ట్ ప్లాయకి నీళ్ళు వచ్చేటట్టు చూసుకుంటు రోడ్డు బాగుంది అది జగన్ సార్ ఇచ్చింది అప్పుడు బాగా అనుకో జగన్ సార్ అన్ని చేసాం రాజు చూడు రాజు నేను కావాల్సిన డి గారికి చెప్తాను ఏకి చెప్పా అవన్నీ పండుకోండి అవన్నీ వాళ్ళు ఆదివారం కదా తాగి మంది ఆగి పండుకుంటే అట్లా పండుకుంటారు ఇబ్బంది కదా ఏదన్నా పట్టే పిల్లలు చిన్న పిల్లలు అందుకు ఆడుకుంటూ ఉంటారు చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు చెప్పి ఏదన్నా దానికి ఏదైనా ఖర్చు అయ్యేటట్టు నేను పెట్టుకుంటాను ఏదైనా నిలబెట్టండి అంతే దాని ఏమి పని చేయాల్సిన అవసరం లే డీకులు వేసి అవన్నీ చేయండి ఏదైనా అవసరమైతే నేను ఖర్చు పెట్టుకుంటాలే ఈ పిల్ల నీళ్ళు ఒక్కటి సరిగా రాలే రోడ్డు బాగుండే లాస్ట్ మురికి ఇచ్చిన కూడా ఇచ్చాము రోడ్డు నీళ్ళది కూడా పోలేదు అనుకో పోళ్ళు ఒరిగినాయి ఇంత ఖర్చు పెట్టి ఎందుకు రాలేదు దాని పైపులో జిమ్మెలు ఉన్నాయంట
వారం పది రోజుల లోపల మీకు నీళ్ళ సమస్య లేకుండా నేను చేస్తాను. రెండు కూడా 40 అడుగులు 40 అడుగులు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు శాంక్షన్ అయింది, మళ్ళా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేసి చేపిస్తాను. ఈ మడు రోడ్డు మెయిన్ రోడ్డు అయిపోయింది, అది అయిపోతానే ఇది జిల్లా పట్ల మేము కావచ్చు మాట్లాడలేదు. ఈరోజు ఆదివారం రోజు అందరూ ప్రజలు ఇళ్లలో ఉంటారు, వాళ్ళ సమస్య లేదన్నా తెలుసుకోవాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క కొత్తపల్లె గ్రామ పంచాయతీ పల్లెబాట అనే కార్యక్రమాన్ని మేము గత 2 వారాల నుంచి ఆదివారం రోజు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కాలనీ అమృత నగర్ కాలనీకి మహానుభావులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు సువిశాలమైనటువంటి 350 ఎకరాల పైన ఉన్నటువంటి ఈ యొక్క కాలనీకి అప్పట్లోనే ల్యాండ్ కొని ప్రతి ఒక్క వీధులకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మన జిల్లాలోనే కాదు, మన నియోజకవర్గంలోనే కాదు, మన జిల్లానే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా వాసులందరూ వచ్చి ఇక్కడ చేరడం జరిగింది. వాళ్ళు గతంలో ఫస్ట్లో చేరినప్పుడు గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరూ నాయకులు ఇక్కడికి వచ్చి తిరిగేవాళ్ళు కాదు. చాలా అవస్థపడుతున్నటువంటి తరుణంలో మేము ఇక్కడ ఈ కాలనీకి రావడం జరిగింది. ఒక 7 సంవత్సరాల క్రితం అప్పుడు చాలా వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలోనే మేము ఆ ఈ యొక్క కాలనీకి మంచినీళ్లు మా సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి తోరడం జరిగింది. ఆ అదేది లాభాపేక్ష లేకుండా మా చేశాము ఈ యొక్క కార్యక్రమాన్ని. అలాగే ఈరోజు మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ కాలనీలో వాళ్ళ కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు అయితేనే ఈ కాలనీలో దాదాపు 70 రోడ్లు ఉన్నాయి, 72 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. కావున అవి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు కాకమునుపు పాదయాత్రల సందర్భంగా ఈ ఊరు ఈ అమృత నగర్ను దర్శించుకోవడం జరిగింది. ఇక్కడే ఈ రూట్లోనే పాదయాత్ర చేయడం, ఆ రోజుల్లోనే మాటిచ్చాడు ఈ యొక్క అమృత నగర్ను బాగా చేస్తామని చెప్పి అప్పట్లో మాటిచ్చినాడు ముఖ్యమంత్రి వర్యులు అయితేనే ఆ మాటను నిలబెట్టుకుని దాదాపు ఈ యొక్క అమృత నగర్లో దాదాపు 70 రోడ్లు ఉన్నాయి, 70 రోడ్లు అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు పూర్తయినాయి. ఇంకా 3-4 రోడ్లు ఉన్నాయి. ఇక ఆ మడు రోడ్లో ఉన్నటువంటి అడ్డ రోడ్లు ఉన్నాయి, పెద్ద రోడ్లు 3, ఆ అడ్డ రోడ్లు చేస్తే ఈ గ్రామానికి సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే మంచినీళ్ళకు ఇక్కడ మేము సర్పంచ్ అయినప్పటి నుంచి 8 ఇంచ్ పైప్ లైన్ ఒకటి, 6 ఇంచ్ పైప్ లైన్ ఒకటి, 4 ఇంచ్ పైప్ లైన్ కూడా గతంలో ఉన్నది. 4 ఇంచ్ పైప్ లైన్ మేము వచ్చినప్పటి నుంచి 8 ఇంచ్ 6 ఇంచ్ పైప్ లైన్ కూడా వేసాము. ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం, ఆ అడ్డ రోడ్లలో మోర్రీలు ఉన్నాయి, ఆ మోర్రీల నుంచి దాటుకునేదానికి ఆ కాంటాక్ట్ సరిగా చేయలేక కొద్ది ఇబ్బందులు పెట్టారు. ఆ కావున మేము రెక్టిఫై చేస్తాం. ఒక 15-20 రోజుల లోపల ఈ కాలనీకి సజశ్యామలగా నీళ్లు, ఆ నీళ్లు వచ్చేదానికి సమస్య లేదు. ఎందుకంటే 8 ఇంచ్ పైప్ లైన్తో చిన్న ఈ యొక్క గ్రామానికి వచ్చేదానికి కూడా ఒక కుందులో నుంచి పైప్ లైన్ వేసాము, 3 మోటార్లు వేసాము. ఒక మోటార్ ఏదో చెడిపోయి స్టక్ అయిందంట, దాన్ని కూడా రెక్టిఫై చేసి మేము చేస్తాము. కావున ఇక్కడ ఉన్నటువంటి సమస్య, మెయిన్ సమస్య ఏమంటే మంచినీళ్ళు లాస్ట్కు ఎక్కడం లేదనేది సమస్య. ఆ లాస్ట్కు ఎక్కడం లేదంటే మధ్యలో 3 అడ్డ రోడ్లు ఉన్నాయి, ఆ 3 అడ్డ రోడ్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మోరీలు ఉన్నాయి. ఆ మోరీలు పగలగొట్టి పైపులు సక్రంగా వేస్తే సరిపోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఆ యొక్క పనిని మేము దగ్గర ఉండి ఒక 15 రోజుల లోపలనే రెక్టిఫై చేస్తాము. ఎక్కడైనా కానీ మంచి చిన్న చిన్న లీకేజీలు ఉన్నాయి, ఆ లీకేజీలను కూడా రెక్టిఫై చేస్తే ఒక సందు 2 సందుల్లో నీళ్లు డ్యామేజ్ నీళ్ళు వస్తానన్నారు, దాన్ని కూడా ఎలా ఎందుకు వస్తున్నాయో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఇక్కడ నీళ్లు వాటర్ ఇచ్చేటటువంటి వారికి కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పడమే కాదు, మేము ఇక్కడ ఒక 10-15 రోజులు కూర్చుని ఆ యొక్క నీళ్లను మంచిగా బాగా వచ్చేదానికి కూడా మా యొక్క సహాయశక్తులా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ అమృత నగర్లో నీళ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి. ఇప్పుడు
ఈ అమృత నగర్ కు ఇక్కడ చెన్నమరాజపల్ల నుండి 6 ఇంచ్ పైప్ లైన్ ఒకటి ఉంది 4 ఇంచ్ పైప్ లైన్ ఒకటి ఉంది అది కాక 8 ఇంచ్ పైప్ లైన్ కుందూ నది నుంచి తెచ్చాం ఈ మధ్య తెచ్చి ఇక్కడ ఇచ్చేసాము ఇక్కడ జగనన్న కాలనీకి సప్లై చేస్తున్నాము ఇక్కడ ఈ అమృత నగర్ పాత మడూరు గొడ్డులో ఉన్నటువంటి అమృత నగర్ కుడక మంచి నీళ్లు ఇస్తాం మంచి బాగున్నాయి నీళ్లు కొద్దిగా ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని చోట్ల ఎక్కడం లేదు దాని కుడక రెక్టిఫై చేసి చేస్తామని చెప్పి కుడక తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఈ రోజు వచ్చినటువంటి మా తోటి వచ్చి ఇక్కడ ఈ యొక్క సభను విజయవంతం చేసినటువంటి ఈ యొక్క యాత్ర జగనన్న పల్లెబాటని ఒక నినాదంతో వెళ్తున్నాము ఆ యొక్క పల్లెబాటను విజయవంతం చేసినందుకు నా తోటి వచ్చినటువంటి ఇక్కడ మా సోదరి సోదరిమణులకు ప్రతి ఒక్కరికి మా ఎంపీటీసీకి మా వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇకపోతే ఇక్కడ కొన్ని వీధుల్లో రెండు మూడు వీధులలో స్తంభాలు పూర్తి ఒరిగి ఉన్నాయి. నేను అధికారులను అడిగాను అవి కూడా త్వరలో రెక్టిఫై చేస్తామన్నారు. దానికి కూడా వాళ్లకు మళ్ళీ నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఆ యొక్క స్తంభాలు పడిపోయినటువంటి స్తంభాలను నీట్గా చేసి స్టే వైర్ వేసి కట్టాలని చెప్పి కూడా చేస్తాను. తర్వాత స్ట్రీట్ లైట్స్ మెయిన్ ప్రాబ్లం. స్ట్రీట్ లైట్స్ ఇంతవరకు సర్పంచ్ వచ్చినప్పటి నుంచి నేను 400-500 స్ట్రీట్ లైట్స్ కొన్నాం. నేనే సొంతంగా నిధులు పెట్టి కొన్ని కానీ గవర్నమెంట్ నీటి కొనేదానికి లేదు కనుక చాలా ప్రాబ్లం ఉంది. అయినా కూడా కొన్ని స్ట్రీట్ లైట్స్ ఈరోజు రేపు నేను పంపించేసి ఇక్కడ అడిగినటువంటి వారి అందరూ కూడా స్ట్రీట్ లైట్లు కూడా వెలిగేదానికి కూడా కృషి చేస్తానని చెప్పి ఈ గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను.